జయంతి వెల్లూరిపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక విశేషం ఉందండి. అదేంటంటే మా నేటివ్ ప్లేస్, దట్ ఈస్ మై బర్త్ ప్లేస్ ఆల్సో, అక్కడ అదే అంపాపురం అని కృష్ణా జిల్లాకి గన్నవరానికి దగ్గరలో ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి అంపాపురానికి మనం వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మా తాతగారు వల్లూరిపల్లి సుబ్బయ్య గారు వాళ్ళ బ్రదర్స్ కలిసి అక్కడ కోదండ రామాలయాన్ని స్థాపించారు. వారు అక్కడ ధర్మకర్తగా ఉన్నారన్నమాట. ఇది ధనుర్మాసం కదా, ధనుర్మాసం పూజలు చాలా ఘనంగా చేస్తున్నారు. మరి ధర్మకర్తలుగా మేము కూడా ఈరోజు ఆ పూజా కార్యక్రమానికి వెళ్తున్నాము. మరి ధనుర్మాసం అంటే ఏంటి, అసలు ఎందుకు ఇంత విశేషం ఉంది అంటే ఒక చిన్న కథ, గోదాదేవి కథ జస్ట్ షార్ట్కట్లో చెప్తానండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే అయినా మరి కొంతమందికి ఇంకా తెలియని డీటెయిల్స్ తెలియవు కదా. ఇదేంటంటే ఈ గోదాదేవి కథ ఏంటంటే, ఈ విల్లిపుత్తూరు అనే ఆ ప్లేస్లో అక్కడ రంగమన్నారాని గుడిలో విష్ణు చిత్తుడు అనే అర్చకుడు ఉండేవాడు అనమాట. ఆయనకి సంతానం లేదు. వాళ్ళకి ఆ భగవంతుడి దయ వల్ల అక్కడ ఒక అయోనిజ శిశువు, సీతమ్మ లాగా ఆవిడ కూడా అయోనిజ శిశువు, వాళ్ళకి తులసి వనంలో దొరుకుతుంది ఒక పాప. ఆ పాప కాంతులినుతూ మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ పాపను చూసి ముచ్చట పడి విష్ణు చిత్తుడి దంపతులు తీసుకొచ్చి అలాగుగా పెంచుకుంటారు. ఆ పాప పెరుగుతూ పెరుగుతూ వాళ్ళ నాన్నగారు చేసే పూజా కార్యక్రమాలన్నీ రోజు చూస్తూ ఉండేది. ఆ పాప పెరుగుతున్న కొద్దీ అక్కడ వనంలో పూలన్నీ తీసుకొచ్చి అమ్మ మాల కట్టి ఆ స్వామివారికి అని అడిగేవాడు. అప్పుడు ఆ పాప మాలంతే కట్టేసి ఆ తులసి మాల కూడా కట్టి అను తను స్వయంగా ధరించేదన్నమాట. ఆ మాలని ధరించి అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇస్తుండేది. ఒకరోజు ఈ విష్ణు చిత్తుడు చూశాడు, ఇదేంటి స్వామివారికి వేసే దండని గోదాదేవి వేసుకుంటుంది ఏంటి అని చెప్పి చాలా బాధపడతాడు. బాధపడి ఆ స్వామి వారికి మన్నించమని వేడుకుంటాడు. అప్పుడు స్వామివారు కల్లో కనపడి, విష్ణు చిత్త, నాకు గోదాదేవి ధరించిన మాలే నేను వేసుకోవడం నాకు చాలా ఇష్టం కాబట్టి అలాగే వేసుకొని అంటాడు. అప్పుడు అది వింటుంది గోదాదేవి. విని ఓ స్వామివారు కూడా నేనంటే ఇష్టపడుతున్నారని అనుకుని అక్కడి నుంచి అంటే శ్రీకృష్ణుని పూజ చేసేదన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుని పాటలతో ప్రార్థిస్తుండేవారు. అప్పుడు ఇవిడు ఏం చేస్తాడంటే రోజు తులసి మాల ధరించి రోజు ఒక పాసరం అంటే తిరుప్పావని రచించిందనమాట. మన మామూలుగా భగవద్గీతని శ్లోకాలు అంటారు, కానీ ఈ తిరుప్పావని పాసరాలు అంటారు. ఆవిడ ధనుర్మాసం 30 రోజులు రోజుకొక పాసరం చదివి ఆ మాలను ధరించి స్వామివారికి ఇచ్చేది. అలా 30 రోజులు ఉన్న ఈ 30 పాసరాలనే తిరుప్పావని అంటారనమాట. అలా అయిన తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాత 30వ రోజున అంటే భోగి పండక్కి ఈ మాలలన్నీ ఇచ్చేసిన తర్వాత తను స్వయంగా అందరు చూస్తుండగా శ్రీ స్వామివారిలో కలిసిపోయి లీనమైపోద్ది అనమాట. అది గోదాదేవి కథ. ఆ భోగి రోజున ఇదంతా జరిగింది భోగి రోజు అనమాట. ఆ భోగి రోజునే గోదా కళ్యాణం జరుపుతారు. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఆ విలేజ్కి వెళ్ళలేదు. మరి పుట్టి పెరిగి 12 ఏళ్ళు అక్కడ ఉన్నారు కదా, మరి ఆ వాతావరణం అంతా చూసి అక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి చూసి మరి ఆ మధురానుభూతులన్నీ అవన్నీ పంచుకోవాలని బయలుదేరుతున్నాను. అంటే స్వామివారి కార్యం స్వకార్యం రెండు అవుతాయి కాబట్టి మనం ఇప్పుడు అంపాపురం బయలుదేరాము. మరి అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు వెళ్ళగానే చాలా ఎక్సైట్ అయిపోతానేమో. ఓకే
వచ్చేసామండి పంపాపురం. ఇదే మా ఊరు. మరి ఇక్కడ కేవీపీ రామచంద్ర గారు కూడా ఈ ఊరే అనమాట. సో మాతో పాటు మీరు కూడా ఫాలో అండి మా ఊరికి. ఇదేనండి మా ఊరి చెరువు అనమాట. ఈ చెరువులోనే ఎప్పుడు కలువ పూలు తామర పూలు ఉండేవి. మరి వాళ్ళు ఏం కనిపించట్లేదు. మరి అవన్నీ కూడా మేము వాళ్ళతో మా పాదతో తెప్పించుకుని తీసుకునే పూలన్నీ కూడా. మరి ఇదే అనమాట ఈ చెట్టు. చెట్టు దగ్గర అందరూ పెద్దలంతా ఊరు పెద్దలంతా కూర్చునేవారు. మేము ఇట్లా ఆ ముందుకెళ్తే మా ఇల్లు ఆ పక్కనే స్కూల్ పక్కనే గుడి అనమాట. రోడ్డు పక్కనే ఉంది. మరి ఇటు నుంచి వచ్చి మేము ఇక్కడ తాలకొండ హై స్కూల్కి వెళ్ళేవాడాం. మరి ముందుకెళ్దామా? స్కూల్ అనమాట. నేను ఇక్కడ 5th క్లాస్ వరకు చదువుకున్నాను ఈ స్కూల్లో. ఇప్పుడు అంతా మారిపోయిందండి. ఇది దీన్ని సహకార సంఘానికి ఇచ్చేసారు. ఇది చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఊరంతా కూడా చాలామంది ఊరి పిల్లలందరూ ఇక్కడే చదువుకున్నాం మేము 5th వరకు. ఇంకొంచెం ముందుకి ఇటువైపు చూస్తే రైట్ సైడ్ మా ఇల్లు అనమాట. ఇదే నేను పుట్టిన ఊరు, పుట్టిన ఇల్లు. ఈ ఇంట్లోనే నేను పుట్టాను. మరి ఇంటికి గడికి చూడండి ఎంత దగ్గర. జస్ట్ కడుగా చేస్తే ఇల్లు ఇటు స్కూల్. ఆ పక్కనే గుడి అనమాట, దేవాలయం. అదే మా ఊరి దేవాలయం. అది సీతారామాని సారి దేవస్థానం. మరి ఇప్పుడు గుడికి వెళ్దామా? ఇప్పుడు అదిగో అదే గుడి, సీతారామాని సారి దేవాలయం. మరి మనం గుడిలోకి వెళ్దామా? వెయిట్ చేస్తున్నారు అక్కడ పూజారులు. మనం ఇప్పుడు అంపాపురం సీతారామస్వామి గుడిలో ఉన్నాము. మరి మన అర్చక స్వాముల వారిని మీకు పరిచయం చేస్తాను. మీ పేరు చెప్పండి, మీ గురించి చెప్పండి. నా పేరు పూజ. నమస్కారం అండి. నా పేరు పూజభట్ల సూర్యనారాయణ శర్మ. ఈ గ్రామంలో ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారు, అలాగే మన ఆంజనేయ స్వామి వారు, గణపతి, కృష్ణస్వామి వారు, రుక్మిణి సతీభామ సమేత వేణుగోపాల స్వామి ఈ యొక్క ప్రాంగణంలో దేవాలయంలో వేయించేసి ఉన్నారు. ఈ రోజున జయంతి గారు మన దేవాలయంలో స్వామివారిని చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు, వారి తల్లిదండ్రులు వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు వారి గురించి, వారి యొక్క కుటుంబం పేరు మీద కూడా మనం సీతారామచంద్ర స్వామి వారికి అర్చన చేద్దాం. మేము పూలన్నీ తీసుకొచ్చాము స్వామివారికి. దాంట్లో పెట్టినాము. కొంచెం లేట్ అయిందండి. స్వామివారికి పెట్టాలని వెతికి తీసుకొచ్చాము పూలు. కానీ ఆజమ్యావం కేశవాయ స్వాహ, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశవందనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమాధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్తేవంగణ విశేషాజాం సుభద శ్రీమాన్ గోత్ర నామధేయ శ్రీమత గోత్రస్య నామధేయస్య. ఆ పూల మీద అలా చేయవేయి. మీ గోత్రం పేరు చెప్పండి. కాశ్యపాళ గోత్రం. కాశ్యపాళ గోత్ర.
జయంతి ప్రభాకర్ చౌదరి. ప్రభాకర్ జయంతి ప్రభాకర్ చౌదరి నామధేయస్య ధర్మపత్ని జయంతి నామధేవత్యః ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య సపుత్రకస్య అర్పిత నామధేయస్య అంకిత నామధేయస్య అమృత నామధేయస్య సుమంత్ నామధేయస్య అవినాష్ నామధేయస్య అర్జున్ నామధేయస్య అభిజిత్ నామధేయస్య ఆదిత్య నామధేయస్య సహకుటుంబస్య యజమానస్య సర్వేషాం యజమాన్యానాం అఖండాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత చిత్రజ్ఞ పరివార సమేత శ్రీ శ్రీరామచంద్రమూర్తి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాంచ కరిష్యే. వస్త్రాన్ని పేప సాపసాధ యువరచిత్ర వందోహసర్గ ఆహ అవాదర ధర్మతాన్ని మిత్రావరణాశే. మీ భక్తులు జయంతి గారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహం కోసమై వారికి సమర్పిస్తున్నటువంటి నూతన వస్త్రములు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి వారి భక్తులు జయంతి గారు సభక్తికంగా సమర్పించుకున్నటువంటి నూతన ఆభరణములు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యువం వస్త్రాన్ని పేప సాపసాధే యువో నక్షత్ర అవంతపో హసర్గ ఆహ అపాదర దమతాను హృష్టైన మిత్ర. స్వామివారికి అన్ని పూలు అలంకరిస్తున్నారు. భద్రాచలంలో ఉన్న విగ్రహాలాగా ఉంటాయి మా ఆలయంలో. శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి శిల్పులు ఎంతో బాగా చెక్కారు ఇక్కడ. వామాంగస్థిత జానకీ పదల సత్కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగులే శంఖం శరం దక్షిణే విభ్రాం జలజాలపుత్రాణ్యం భద్రాద్రి మూర్ధిస్థనం కేయూరాది విభూషితం రఘుపతిం స్వామిత్ర యుక్తం భయే సాంగ సపరివార సమేత శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్రపుర పరివార పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నమయామి ఆపోష్టామయ స్థాన పూర్తేత ధాతున ఋషదీరవ మాతర తస్మారంగ మామోహరిశక్ష్యాది జనుధ ఆపో జనయధాజన శ్రీ సీతారామచంద్ర బ్రహ్మణే నమః. స్నానం సమర్పయామి స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి సీతారామచంద్రవర బ్రహ్మణే నమో నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి యజ్ఞోపవేదం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సీతారామచంద్ర స్వామి నమః. సాక్షాత్ దీపం దర్శయామి భోగదేవానందరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. జయ శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఓం మంత్రపుష్పం అధైతం విష్ణువేచరం నిరపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి శ్రోత్రజ్యోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయి స్వాహేతి నారాయణాది విద్మహే వాసుదేవాది ధీమహి తన్నా విష్ణు ప్రచోదయ ఆతు దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయ ఆతు జనకాత్మజాయ విద్మహే రామచంద్రాయ పత్నే చ ధీమహి తన్నో సీతా ప్రచోదయ ఆతు అంజనాపుత్రాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమః ప్రచోదయాతో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సాంగ సపరివార సమేత శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్రస్వామినే నమో నమః. తవ పాదారవిందయో సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. జనార్దన మమ సర్వ అపరాధం క్షమస్వ శ్రీ సీతారామచంద్ర స్వామినే అనహ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అకాల చరణం సర్వవ్యాధి నివారణ సమస్త పాపక్షేత్రం శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్రస్వామి పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి ఏ సకల కార్య దిగ్విజయమస్తు. శరీర ఆరోగ్యత సిద్ధిరస్తు. మనోభీష్టములు సిద్ధిరస్తు. సుఖ సంతోష ఆనందదాయక జీవన సిద్ధిరస్తు. అయింది ధనుర్మాసానికి ఏంటంటే రోజు మనం ఇక్కడ గోత్రనామాలు ఎవరైతే చెప్పామూలుగా ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నా వాళ్ళు కూడా స్వామివారికి వాళ్ళ గోత్రనామాలతో తీసుకొచ్చి ప్రసాదం అంటే మేమే చేస్తాము. మేము వచ్చినప్పుడండి ఇట్లాగే అప్పుడు చిన్నప్పుడు ఆచార్య గారు తెల్లారుజామున పొద్దున్నే లేసి వచ్చేసాము. ఇదే కదా మా ఇల్లు. కడుపున టవల్ పెట్టి ప్లేట్ లో తీసుకొచ్చారు అనమాట. ఎప్పుడు తీసుకొస్తారని చూస్తే వేడి వేడి పొలం ఇలా పెట్టే ఉండేవాళ్ళు టవల్ పెట్టుకుని వచ్చేవాళ్ళు అన్ని గుర్తొస్తున్నాయండి ఇవాళ చూస్తే. సీతారామచంద్ర స్వామి మా తాతయ్య గారు ఇంట్రెస్ట్ తీసుకున్న కూచిపూడి భరతనాట్యం నేర్పించారు. నేర్పించినప్పుడు మొట్టమొదటి ప్రోగ్రామ్ నా మనోరాలి కూచిపూడి ఇక్కడే గుడి ప్రాంగణంలో జరగాలని ఈ పక్కనే స్టేజ్ కట్టించి ఫస్ట్ ఆరంగేట్రం ఫస్ట్ కూచిపూడి భరతనాట్యం రాములు వారి సమక్షంలో జరగాలని ఇక్కడే నా భరతనాట్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ఊరి వారి పెద్దలందరి ముందు మా తాతయ్య గారు స్టేజ్ మీద కూర్చుని మా మనోరాలని ఎంతో పోయిపోతూ ఆ భరతనాట్యం చేశాము. జయంతి వారు జయంతి వారు అనేవారు నన్ను అంతా ఏంటో మీరు మీరు అన్నట్టుగా అంత మర్యాద తాతయ్య. తర్వాత ఇంకొకటి కూడా గుర్తొస్తుందండి ఇక్కడ బుచ్చినాయన గారు మా రామచంద్ర గారి ఫాదర్ వాళ్ళు మా నాన్నగారు వారి స్నేహితులు. నాకు ఆ లెక్చరర్గా చేరిన తర్వాత 1991లో ఆ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు రావడంతో నేను ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పుడు జనార్దన్ రెడ్డి గారు వారి దగ్గర నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను హైదరాబాద్. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరి వారందరూ మనం సన్మానం చేయాలి. మన ఊరు అమ్మాయి ముఖ్యమంత్రి దగ్గర బంగారు పథకం పొందింది ఇది మొట్టమొదటిసారిగా అని చెప్పి బుచ్చినాయన గారి ఊళ్ళో వారు ఉందని పిలిచి ఆ రోజు నన్ను సత్కరించారు. అది ఒకటి నాకు ఇలా చూడగానే ఈ గుడి దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఆ మధుర అద్భుతులన్నీ కూడా ఈ రోజున బాగా గుర్తొస్తున్నాయి. ఇలా అమ్మగారు కూడా ఉదయం వచ్చేస్తారు ఇక్కడికి ఆవిడే ప్రసాదం తిరిగి చేస్తారు.